ఏదో జరుగుతుంది అనుకుంటే ఇంకేదో జరుగుతోంది. కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బ్రదర్స్ విషయంలో ప్రస్తుతం అలాంటి పరిస్థితే నడుస్తుంది. ఫోన్ ట్యాపింగ్ పేరుతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆడిన హై డ్రామా అట్టర్ ఫ్లాప్ అయింది. ఆయన్ను తెలుగుదేశం పార్టీలోకి తీసుకోవద్దని ఏకంగా ఆ పార్టీ నేతలు గట్టిగా డిమాండ్లు చేస్తున్నారు. దీంతో బ్రదర్స్కు మైండ్ బ్లాక్ అయింది. ఇద్దరి రాజకీయ భవిష్యత్తుపై నీలి నీడలు కమ్ముకున్నాయి ఇప్పుడు. అవును, ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి ప్రణాళిక ప్రకారమే అధికార వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ వచ్చారు. నియోజకవర్గ అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేకంగా నిధులు ఇచ్చింది, ఎమ్మెల్యేకు అన్ని విధాలుగా స్వేచ్ఛ ఇచ్చింది. దీన్ని అలసుగా తీసుకున్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన సోదరుడిని షాడో ఎమ్మెల్యేగా పెట్టారు. పొలిటికల్తో సంబంధం లేకుండా దందాలు దౌర్జన్యకాండ చేసి ఆర్థికంగా ఊహించని స్థాయికి వెళ్లారు. వైఎస్ఆర్సీపీలో ఉంటే టికెట్కే ఎసరొస్తుందని ఎమ్మెల్యే ముందే భావించారు. అప్పటికే ఎమ్మెల్యే వల్ల తీవ్ర ఇబ్బందులు పడిన టీడీపీ నాయకులు ఆయన్ను ఒంటరి చేయాలని ట్రాప్ చేశారు. ఇదంతా తన బలమేనని ఊహించుకున్న ఎమ్మెల్యే తెలుగుదేశం పార్టీ వలలో అడ్డంగా చిక్కుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్కు ముందే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి జిల్లా మాజీ మంత్రి ప్రధాన అనుచరుడి ద్వారా చంద్రబాబును కలిశారు. అంతకుముందే నారా లోకేష్తో కూడా మంతనాలు చేశారు. ఎమ్మెల్యే సోదరుడు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అలాగే గిరిధర్ రెడ్డికి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుతో వ్యాపార సంబంధాలు ఉండటంతో ఆయనతో మాట్లాడుకున్నారు. ఒకప్పుడు టీడీపీలో కీలకంగా ఉండి నేడు బీజేపీలో ఉన్న ఆ ఓ నాయకుడితో రహస్య చర్చలు సైతం జరిపారు. అంతా ఓకే అనుకున్న తర్వాతే వాయిస్ రికార్డును చూపించి నా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ హై డ్రామా నడిపారు. కానీ ఎమ్మెల్యే స్నేహితుడు లంక రామశివారెడ్డి ఇదంతా ఉత్తదేనని అది వాయిస్ రికార్డ్ అని తేల్చడంతో ఇప్పుడు ఫ్లాప్ షోగా తేలిపోయింది అడ్డంగా. ఫోన్ ట్యాపింగ్పై కేంద్రానికి లేఖ రాశాను అంటూ ఎమ్మెల్యే హడావుడి చేసుకొచ్చాడు. విచారణ జరిపించాలి అంటూ వెంటనే సంబంధిత ఫోనును పోలీసులకు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంటుంది. అవసరమైతే కోర్టు ద్వారానైనా విచారణ చేయించుకోవాలి. అలా ఏమీ జరగలేదు, చెయ్యలేదు. కానీ కోటంరెడ్డి స్నేహితుడు రామశివారెడ్డి మాత్రం తన ఫోన్ను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపి వాస్తవాలు తేల్చేయాలి అంటూ చెప్పినట్లుగా ఎమ్మెల్యే చెప్పలేకపోతున్నాడు. ఇక ఈ ఎపిసోడ్ రక్త కట్టడాన్ని తెలుసుకొని విచారణ పేరుతో ఆ నెపం కేంద్రంపై నెట్టేశారు. ఇదంతా కూడా పక్క ప్రణాళికతోనే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే ట్రాప్లోకి దించినట్టు తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మాత్రం మాకేమీ తెలియదు అన్నట్టు చేతులు ఎత్తేసింది. ఆయన రాకతో జీర్ణించుకోలేని నేతలు తమ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఏకంగా హెచ్చరికలే జారీ చేశారు. 2 రోజుల క్రితం చంద్రబాబు నాయుడు నెల్లూరు నేతలతో టెలికాన్ఫరెన్స్లో మాట్లాడారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ కీలక నేతలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అరాచకాలపై ఏకరపు పెట్టారు. ఆయన టీఎన్ఎస్ఎఫ్ నేతపై హత్యాయత్నం చేసి మరికొందరు నాయకులపై దాడులు చేయించడం, టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఆర్థిక మూలాలపై కోలుకోలేని దెబ్బతీసిన వైన్యాన్ని వివరించారు. 3.5 సంవత్సరాల పాటు అష్ట కష్టాలు పెట్టిన వ్యక్తికి మేము ఎలా జైజేలు కొట్టాలి అంటూ చంద్రబాబునే నిలదీశారట. ఆయన పార్టీ కండువా కప్పుకోక ముందే నేనే అభ్యర్థినని ఎలా ప్రకటించుకుంటారని చంద్రబాబును నేరుగా వీళ్ళు ప్రశ్నించారు. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వస్తే మాత్రం మేము వెళ్ళిపోతామని తెగేసి చెప్పడంతో కంగు తిన్న చంద్రబాబు హామీ ఉత్తదేనని ఇన్ఛార్జులకు ధైర్యం చెప్పారు. అబ్దుల్ ఆజీబ్ త్వరలోనే నియోజకవర్గంలో పాదయాత్ర ద్వారా కార్యకర్తలను కలిసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడని కూడా చంద్రబాబు చెప్పాడు. ఇక పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తన సోదరుడు అయిన గిరిధర్ రెడ్డిని రంగంలోకి దింపారు. అచ్చెన్నాయుడితో వ్యాపార సంబంధాల నేపథ్యంలో అతని ద్వారానైనా చంద్రబాబును ఒప్పించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారని తెలిసింది. 3 రోజుల క్రితం గిరిధర్ రెడ్డి అచ్చెన్నాయుడిని కలిసి చంద్రబాబు నాయుడుతో చెప్పి టికెట్ ఇప్పించాలని అడిగినట్లుగా ప్రచారం జోరుగా సాగుతోంది. నేనైతే హామీ ఇవ్వలేనని చంద్రబాబుకు చెప్పి చూస్తానంటూ అచ్చెన్నాయుడు చెప్పి చేతులు లేబెట్టేశాడు. ఏది ఏమైనా కోటంరెడ్డి ఎపిసోడ్ తేలిపోవడం జిల్లా రాజకీయ వర్గాల్లో ఇప్పుడు నవ్వుకుంటూ హాట్ టాపిక్ అవుతుంది. అడ్డంగా కోటంరెడ్డి బ్రదర్స్ దారుణంగా బుక్ అయ్యారు. టీడీపీని నమ్ముకొని అల్టిమేటంగా అడ్డంగా చిక్కుకున్నారు వలలో. ఇప్పుడు ఉన్న పొజిషన్ పోయి టీడీపీలో దేకే పరిస్థితి లేదు. అడ్డంగా నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇలా ఉంటుంది మంచి చేయలేని వ్యక్తులకు ఎప్పుడే కానీ. మంచి కోసం తప్పిస్తున్న వ్యక్తిని ఎప్పుడు కూడా భగవంతుడే కాపాడుతుంటాడంటే ఉదాహరణకు ఇదే. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.